ఉద్దానం కిడ్నీ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేయాలని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి డిమాండ్ చేశారు. సామాజిక అంశాల సర్వే కమిటీల ఏర్పాటుతో కాలయాపన చేయకుండా గతంలో నిర్వహించిన సర్వేల నివేదికల ఆధారంగా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 3 ఏళ్లలో కిడ్నీ సమస్యలపై ప్రభుత్వం కన్నెత్తి కూడా చూడకపోవడం దురదృష్టకరమన్నారు. పవన్ కళ్యాణ్ ఆ సమస్య తీవ్రతపై స్పందించిన తర్వాత ప్రభుత్వం కళ్ళు తెరుచుకున్నాయా అని ప్రశ్నించారు. సామాజిక సమస్యలపై పవన్ ప్రశ్నిస్తే అటువైపు చూస్తామని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భావిస్తే ఆయనను రాజకీయ సలహాదారుడిగా పెట్టుకుండంటూ సలహా ఇచ్చారు. ఉద్దాన ప్రాంత కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు తక్షణం రిమ్స్, టెక్కలి, సోంపేట ఆసుపత్రులలో నెఫ్రాలజిస్టులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే శుద్ధ జలాలను అందించేందుకు ప్రభుత్వం నేరుగా చర్యలు చేపట్టాలి తప్ప ట్రస్టులకు దొడ్డిదారిన నిధులు కట్టపెట్టేందుకు చర్యలు చేపట్టవద్దని హితవు పలికారు. ఆ పథకం పూర్తయ్యేందుకు సమయం పట్టనున్న దృష్ట్యా ప్రతి ఇంటికి మినరల్ వాటర్ను సరఫరా చేయడంతో పాటు ప్రస్తుతం మూలకి చేరిన ఆర్వో ప్లాంట్లను పునరుద్ధరించాలని ఆమె కోరారు. Thank you.